వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో శర్మిలకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం శర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విఐపి రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజభవన్ రోడ్లో వైఎస్ శర్మిలను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ శర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో శర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అతి కష్టం మీద కారు డోర్లు తెరిచి శర్మిలను పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లారు. పోలీసుల తీరుపై శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బందీపోట్ల రాష్ట్ర సమితిగా తయారైందన్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటారా అంటూ ప్రశ్నించారు. మేము పాదయాత్రలు చేస్తే మా మీద పెట్రోల్ తో దాడి చేస్తారా? అంటే మీరు రెచ్చగొట్టే మాట చేస్తారే కదా, వాళ్ళు దాడి చేసింది. ఏ రెచ్చగొట్టే మాయా, మేము అబద్ధాలు మాట్లాడామా? వ్యక్తిగతంగా తిడుతున్నారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడారు? వాళ్ళు అవినీతి చేసి అబద్ధాలు మాట్లాడితే టెల్ అవుతుంది. వాళ్ళు అవినీతి చేశారని అవినీతి చేశారని చెప్తాం. అది వ్యక్తిగత దాడి ఎలా అవుతుంది? ఎవరి డబ్బు తింటున్నాడయ్యా? ప్రజలు డబ్బు తింటున్నారు కదా. ముఖ్యమంత్రి సహా ప్రతి ఎమ్మెల్యే ఖజానాను లూటి చేస్తుంటే అది అవినీతి కదా? మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రగతి భవన్ కి వెళ్తున్నారు ఇప్పుడు మీరు? అవును. ఇక వైఎస్ శర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన వైఎస్ విజయమను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ విజయమను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు రానియకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు. కుమార్తెను చూడడానికి వెళుతుంటే అడ్డుకుంటారా అంటూ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసిన నేరమేంటి, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. షర్మిల వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని విజయమ్మ తెలిపారు. అదే చేస్తా ఉంది శర్మిలం అంటారు. ఏమైనా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తాను. ఎందుకంటే ఇంతకంటే భాష నేను మాట్లాడాలి. నేను నా కూతురు దగ్గర నా కూతురు వస్తుందని చెప్తాన్నారు వాళ్ళు. లేదు, నా కూతురు వచ్చే పరిస్థితి నాకు కనిపించట్లేదు, నన్ను తీసుకుపోవట్లేదు. శర్మిలం వచ్చేంత వరకు ఇక శర్మిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె భర్త అనిల్ కుమార్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పాదయాత్ర చేయడం తప్ప అంటూ ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. వాళ్ళ మీడియాస్ ఉన్నాయి. వాళ్ళ ఒక లేడీ, ఒక స్త్రీ, ఒక మహిళ ఒక ఆఫీసర్ ని అసాల్ట్ చేశారని ఒక అరెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇది అన్యాయము. ఒక మహిళ వినండి, ఒక మాట, ఒక మహిళ చెప్పండి, పాదయాత్ర చేస్తూ మీరు అన్యాయం చేస్తున్నారు. సరిగా మీరు చెప్పిన ఏవి కూడా మీరు చేయట్లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజల పక్షమున పోరాడుతూ ఉంటే, కొన్ని కొన్ని నెలలుగా పోరాడుతుంటే కూడా వారికి అప్పుడు దొరకస్తున్నప్పుడు లాస్ట్ మినిట్ లో ఇలా అరెస్ట్ చేయడం మాత్రం అన్యాయం.